బిగ్ బాస్ రివ్యూలతో యూట్యూబ్ లో ఓ సెన్సేషన్ సృష్టిస్తున్న బిగ్ బాస్ ఆదిరెడ్డి ఓ సంచలన విషయం చెప్పుకొచ్చాడు. ఒక్క నెలలో యూట్యూబ్ ద్వారా 100,000 కాదు 200,000 కాదు ఏకంగా 39,00,000 సంపాదించాడు. ఇంతకీ ఈయన ఎందుకు ఈ విషయాన్ని జనం ముందుకు తెచ్చాడు? ఎలాంటి విషయమైనా సరే నెల్లూరు యాసతో ఆపకుండా అనర్గళంగా మాట్లాడి ఆదిరెడ్డి చెల్లెల సహకారంతో వై ప్రోత్సాహంతో అలా అలా ఎదిగిపోయాడు. ఎవరు ఊహించిన రీతిలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయ్యాడు. దీంతో నెల్లూరు జిల్లాలో ఆ ఇంటి పక్కన వాళ్లకు తప్ప పెద్దగా ఎవరికీ తెలియని ఈ కామన్ మ్యాన్ కాస్త సెలబ్రిటీగా మారిపోయాడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు అన్న పేరు తెచ్చుకున్న ఆది బిగ్ బాస్ 7 రివ్యూయర్గా పిచ్చ సక్సెస్ అయ్యాడు. బిగ్ బాస్ షో లోపల పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ నెగ్గుకు రావాలంటే ఎలా ఆడాలి, ఎలా ఆడినప్పుడు తనకు ఎదురుదెబ్బలు ఎదురయ్యాయి అన్న విషయాలను వ్యక్తిగతంగా అనుభవించిన వాడుగా అతను చేసిన రివ్యూలో మిగతా రివ్యూయర్ల కంటే కాస్త తన నెటిజన్లను బాగానే ఆకట్టుకున్నాయి. అయితే అదే సమయంలో ఆది పేడ్ రివ్యూలు చేస్తున్నాడంటూ విమర్శలు కూడా అతని ఖాతాలో జమయ్యాయి. నేపథ్యంలో ఓ 2 రోజుల క్రితం ఆదిరెడ్డి సరిగ్గా ఓ నెలలో తన బిగ్ బాస్ రివ్యూల ద్వారా యూట్యూబ్లో తనకెంత ఆదాయం వచ్చిందో చెప్పి సంచలనం సృష్టించాడు. ఆ వచ్చిన మొత్తం అంతా ఇంత కాదు, ఏకంగా 39,00,000 రూపాయలంటూ ఓ స్క్రీన్ షాట్ కూడా దానికి ప్రూఫ్గా పెట్టి జనాన్ని ఆశ్చర్యంలో ముంచేశాడు. రోజులో 18 గంటలు బిగ్ బాస్ను చూస్తూ పక్షపాతం లేకుండా తాను చేసిన రివ్యూలను ప్రేక్షకులు ఆదరించారు కాబట్టే తనకు ఆ ఆదాయం వచ్చింది అంటూ కుండబద్దలు కొట్టేశాడు. ఏ 50,000కో 100,000 రూపాయలకో కక్కుర్తి పడితే తన రివ్యూలు ఎవరు చూస్తారు, ఇంత ఆదాయం ఎలా వస్తుంది అంటూ ఆయన వేసిన ప్రశ్నలు అర్థముంది అని కొందరు నెటిజన్స్ కామెంట్స్ కూడా చేసేశారు. ఓ సాధారణ పల్లెటూరు బిడ్డను ప్రపంచమంతా తెలిసేలా చేసిన తన సబ్స్క్రైబర్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఇటీవల తాను విడుదల చేసిన ఓ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఏదేమైనా మీలాంటి వారెందరికో మీరు ఇన్స్పిరేషన్ అయ్యారు. బెస్ట్ ఆఫ్ లక్, కీప్ ఇట్ అప్.